న్యూఢిల్లీలో భారత సైనిక దళంలో పనిచేస్తున్న ప్యారా కమాండర్ డబ్బుగోట్టు మల్లికార్జునరావు జన్మదిన వేడుకలను తమ స్వగ్రామమైన ప్రకాశం జిల్లా కనిగిరి చిల్డ్రన్స్ హోంలో పిల్లలతో జరుపుకుని యువతరానికి ఆదర్శంగా నిలిచారు. ఈ వేడుకల్లో పారా కమాండర్ మల్లికార్జున మాట్లాడుతూ పుట్టిన రోజున స్నేహితులతో పార్టీలు చేసుకుని వృధా ఖర్చులు పెట్టి జరుపుకోవడం కన్నా ఇలా చిల్డ్రన్స్ హోంలో చిన్నపిల్లలతో జరుపుకోవడం తనకి చాలా సంతోషంగా ఉందని తెలిపారు. తనలో ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి సంస్థలకు తోడుగా అండగా నిలిచి సహాయపడాలని కోరారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ దళిత రైతు కూలీల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గుంటగాని పేతురు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందించారు. లివింగ్ హోమ్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలు సుఖవిత మాట్లాడుతూ కరోనా కాలంలో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అలానే తమ జన్మదిన వేడుకలను ఈ చిల్డ్రన్ హోంలో జరుపుకున్నందుకు పారా కమాండర్ మల్లికార్జున అభినందనలు తెలిపారు. ఈ వేడుకల్లో కనిగిరి చిల్డ్రన్ హోం మేనేజింగ్ ట్రస్టీ జాన్, నిర్వాహకురాలు సుఖవిత, బీసీసెల్ స్టేట్ ప్రెసిడెంట్ మానం నాగేశ్వరరావు, కె సుకుమార్, మక్క నాగరాజు, గోసు రవి, టి వెంకటేశ్వర్లు, ఎస్కే షరీఫ్, పి మాల్యాద్రి, పి రవీంద్ర, పి పవన్ కుమార్ మరియు ఒంగోలుకు సంబంధించిన బిఎన్ఎస్ఎస్ డైరెక్టర్ శ్రీనివాసులు మరియు తదితరులు పాల్గొన్నారు. ఫోర్త్ బర్త్డే సార్. ఏంటంటే బయట వచ్చేసి ఏదో విధంగా ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చి ఖర్చు పెట్టి వేస్ట్ ఖర్చు చేయడం కంటే కూడా మళ్ళాంటి యూత్ ఉన్నాయి కదా, వీళ్ళంతా వచ్చేసి ఇక్కడికి వచ్చి వీళ్ళకి హెల్ప్ చేసిన అనుకో, వీళ్ళతో టైం స్పెండ్ చేసి వీళ్ళకి హెల్ప్ చేస్తే మనమన్నం అనే ఒక ధైర్యం ఉంటుంది వీళ్ళకి. ప్లస్ ఇంకోటి ఏంటంటే దీన్ని రన్ చేసే వాళ్ళు కూడా 6-7 మంత్స్ నుంచి వీళ్ళు ఇంట్లో నుంచి అమౌంట్ తీసి రన్ చేస్తారు చాలా కష్టాలలో. మళ్ళాంటి యూత్ అంతా కూడా ఎంప్లాయీస్ కానీ బయట నుంచి పార్టీలు చేసుకొని వేస్ట్ ఖర్చులు, బట్టలు, షూ కానీ వేస్ట్ ఖర్చులు పెట్టే యూత్ అంతా కూడా కొంచెం వీళ్ళ గురించి కూడా ఆలోచించి మన పర్సనల్ అమౌంట్లో నుంచి అయినా పర్సనల్ ఖర్చుల నుంచి అయినా తగ్గించి ప్రతి ఒక్కరు ముందుకు కానీ వచ్చి మనిషికి కనీసం ఒక్కరోజు హెల్ప్ చేసినా కూడా మన ఫ్రెండ్స్ సర్కిల్లో 30 డేస్ అనేది మనకి ఈజీగా జరిగిపోతుంది. ప్రతి టైంలో ఉండే యూత్కి బార్కి వెళ్ళి ఖర్చు పెట్టడం కానీ బయట ఎక్కడైనా పార్టీలలో రోడ్ల మీద కేకులు కట్ చేసి పార్టీలలో ఖర్చు పెట్టడం కాకుండా మెయిన్ ఇట్లాంటి పిల్లల దగ్గరికి వచ్చేసి ఎవరికైనా ఒక 100 రూపాయలు 50 రూపాయలు ఇచ్చి అక్కడ ఫ్లెక్సీ చేయించి అవి చేయించి ఇది చేయించి వేస్ట్ ఖర్చులు పెట్టడం కంటే కూడా ఇటువంటి వాటికి వచ్చేసి ఫండ్స్ ఇచ్చి లేదా శాలరీలో నుంచి ఇంత ఇచ్చేసి వీళ్ళని ఆదుకుంటే ఖచ్చితంగా రేపు వీళ్ళు ప్రయోజకులైనాక ఆనందం వేరే ఉంటుందని నా ఉద్దేశం. అందుకే ఇక్కడ నేను వచ్చి బర్త్డే సెలబ్రేట్ చేసేది. ఈ క్రమంలోనే చాలా సంతోషకరమైన విషయం ఇది. మరి జాన్ గారు అలాగే కవిత గారు సొంత ఖర్చుతోటి మరి పిల్లలకి ఈ సేవ చేస్తున్నారంటే చాలా కూడా మా సంఘం తరఫున వాళ్ళకి జైవ్యం తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఎక్కడో ఆర్మీలో ఉండి మరి ఆయన ఆలోచన విధానాన్ని నేనేమైతే చేయాలన్నా ఫ్లెక్సీలు వేసుకోవడము మరి ఏదో ఇంకొకటి ఏదేదో చేయడము అనవసరమైన వేస్ట్ ఖర్చులు కాకుండా ఈరోజు ఈ సెలబ్రేషన్ అయినా ఇక్కడ చేసుకోవడం అంటే ఆయన ఆలోచన విధానం చూడండి. ప్రతి యువకుడు ఆ రకంగా ఆలోచన ఉంటే ఈరోజు మన దేశమే ఎన్నో గర్వకరమైన విషయాలు ముందందులో ఉంటాం కానీ అది కాదు. ఈ 6 నెలల నుండి పిల్లలకి మేము దాతల సహాయంతో వాళ్ళకి రేషన్ ఇస్తూ వాళ్ళని ఎంతగానో మేము ముందుకి కొనసాగించుకుంటూ పోతున్నాము. అయితే ఏంటంటే మాకు మరి గవర్నమెంట్ నుంచి మేము పిల్లలకి ఒక హౌస్ కూడా కట్టుకోవాలని తలంపు కలిగి ఉన్నాము. కానీ మరి బిడ్డ ఎక్కడి నుంచో మరి వచ్చి కూడా ఈ పిల్లల మధ్య మేము చేసుకోవాలి అని తలంపు కలిగి మా మధ్య చేసుకుంటున్నందుకు వాళ్ళ బృందానికి కూడా మా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాము. అలాగే పేదరు గారి పేరున్నాము మరి సార్ను కూడా చూసినప్పుడు మరి ఆయన కూడా మరి పిల్లలను చూసి మరి చక్కగా మాట్లాడారు. ఆ సార్ కూడా మా కనిగిరి చిల్డ్రన్స్ హోమ్ తరఫున ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం.